చందమామ కథ. దైత్యుని తోట. అనగనగా ఒక తోట, అది దైత్యునిది. అందులో రోజు పిల్లవాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఆ తోట ఫలవృక్ష జాతులతోనూ పూల మొక్కలతోనూ ఎంతో అందంగా ఉండేది. చెట్ల మీద పక్షులు మధుర గానాలు చేస్తుండేవి. నేల మీద పచ్చిక దట్టంగా పెరిగి మెత్తని తివాసి పరిచినట్లు ఉండేది. ఆ తోటలో ఆడుకుని పిల్లలు ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. ఒకనాడు దైత్యుడు తిరిగి వచ్చాడు. దూరదేశంలో ఉండే స్నేహితుని ఇంట్లో 7 ఏళ్ళుండి అతడు ఆనాడే తిరిగి వచ్చాడు. పిల్లలు తన తోటలో ఆడుకోవటం చూసి దైత్యుడు కోపంతో, మీరంతా ఇక్కడేం చేస్తున్నారు అని అరిచాడు. పిల్లలు భయపడి పారిపోయారు. ఇతరులు తన తోటలోకి రాకుండా చేయాలని దైత్యుడు నిశ్చయించుకున్నాడు. తోట చుట్టూ ఎత్తైన గోడ ఒకటి కట్టించాడు. ఇతరులు లోనికి రాకూడదు అని గుమ్మానికి ఒక బల్ల కూడా కట్టాడు. పిల్లలు ఆడుకునేందుక చోటు లేదు. రోడ్డు మీద దుమ్ము రాళ్ళు ఉండేవి. పూర్వం తాము హాయిగా ఆడుకునే తోటను తలుచుకొని పిల్లలు ఎంతో విచారపడేవాళ్ళు. వసంత ఋతువు వచ్చింది. దేశమంతటా రకరకాల చెట్లు పువ్వులు పూసినవి. పక్షులు కిలకిలలాడుతూ చెట్లను ఆశ్రయించినవి. కానీ దైత్యుని తోటలో మాత్రం శీతాకాలం మారలేదు. పిల్లలు లేనందువల్ల పక్షులు పాటలు పాడదలసలేదు. చెట్లు పూలు పూయటమే మర్చిపోయినవి. ఒకసారి ఒక చిన్న గడ్డి పువ్వు తొంగి చూసింది. కానీ ఇతరులు లోనికి రాకూడదు అనే బల్ల చూసి వెంటనే ముడుచుకొని పోయింది. మంచుకు చలికి వాటికి ఎంతో సంతోషంగా ఉంది. వాటిని తరిమేందుకు వసంతం ఈ తోటలో ప్రవేశించలేదు. ఎన్నాళ్ళైనా ఇక్కడే హాయిగా ఉండే అవకాశం వాటికి దొరికింది. మంచుతో నేలంతా తెల్లబారింది. చెట్లపై తెల్లని మంచు వేలాడసాగింది. ఉత్తరపు గాలిని ఆహ్వానించింది మంచు. ప్రతిరోజు గాలి విపరీతంగా వీచటం వల్ల దైత్యుని ఇంటి పైభాగం చాలా దెబ్బతిన్నది. ఇంటిలోని గాజు సామాను, పింగాణీ సామాను చాలా భాగం పగిలిపోయింది. ఈసారి వసంత ఋతువు ఆలస్యమైందేం అని దైత్యుడు ఆశ్చర్యపడ్డాడు. ఒకనాటి ఉదయాన దైత్యుడు మేలుకునేసరికి మధురగానం వినపడింది. కమ్మని సువాసన వీచింది. చివరకు వసంతం వచ్చిందేమోనని దైత్యుడు కిటికీలో నుంచి చూశాడు. తాను కట్టిన ప్రహరీ గోడలో ఒక పక్క చిన్న కంత చేసుకుని పిల్లలు తన తోటలోకి ప్రవేశించారు. ప్రతి చెట్టు మీద ఒక బాలుడు ఉన్నాడు. ప్రతి చెట్టు పూలతో ఎంతో అందంగా ఊగుతోంది. పచ్చని నేల మీద చిన్న చిన్న తెల్లని పూలు నవ్వుతున్నవి. పక్షులు మధురంగా పాడుతున్నవి. ఆ దృశ్యం నిజంగా కనుల పండువగా ఉంది. కానీ ఒక మూల మాత్రం ఒక చిన్న పిల్లవాడు విచారంగా నిలబడి ఉన్నాడు. మరీ చిన్నవాడు కావటం వల్ల చెట్టు ఎక్కలేకపోయాడు. అక్కడికి కుర్రాడు ఎక్కేటందుకు వీలుగా చెట్టు వంగింది. అయినా లాభం లేకపోయింది. చెట్టు నిండా మంచు కమ్ముకున్నది. ఈ దృశ్యం చూసేటప్పటికీ దైత్యుని హృదయం కరిగిపోయింది. ఇన్నాళ్ళు నేను ఎంత స్వార్థంతో ఉన్నాను, అందుకనే వసంత ఋతువు రాలేదు అని తలచి సిగ్గుపడ్డాడు. మూలను ఉన్న ఆ చెట్టు దగ్గరికి చకచకా నడిచి వెళ్ళాడు. దైత్యుడు తమ వైపు రావటం చూసి పిల్లలందరూ భయపడి పరిగెత్తారు. కిలకిలలాడే పిల్లలు తనను చూసి పరిగెత్తటం వల్ల దైత్యునికి ఎంతో విచారం కలిగింది. పిల్లలు వెళ్లారంటే మళ్ళీ శీతాకాలం తన తోటలో ప్రవేశిస్తుంది. మూలనున్న చిన్నపిల్లాడి కళ్ళు విచారంతో నీరుగారుతున్నవి. వాడికి దైత్యుడు రావటం కనిపించలేదు, అందుకనే వాడు పరిగెత్తలేదు. దైత్యుడు మెల్లిగా మృదువుగా అనిని ఎత్తి చెట్టు మీద కూర్చోపెట్టాడు. వెంటనే ఆ చెట్టు పూలు పూసింది. పక్షులు చెట్టు మీద వాలి పాడసాగినవి. చిన్నకుర్రాడు సంతోషంతో దైత్యుని మెడ చుట్టూ చేతులు వేసి అతనిని ఆప్యాయంతో ముద్దు పెట్టుకున్నాడు. మిగతా పిల్లలు ఈ దృశ్యం చూసి దైత్యుడు మంచివాడేనని గ్రహించి తోటలోకి వచ్చి ఆటలాడుకోసాగారు. ఈ తోట మీదే అన్నాడు దైత్యుడు. చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పగలగొట్టేశాడు. అప్పటి నుంచి రోజూ అందమైన ఆ పిల్లలతో ఆటలాడుకోసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు దైత్యుడి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. ఒకరోజు, ఆ రోజున నేను చెట్టు మీద కూర్చోబెట్టిన పిల్లాడు ఎక్కడా అని దైత్యుడు వాళ్లను అడిగాడు. మాకు తెలియదు, అంతకుముందు వాణ్ణి మేమెక్కడా చూడలేదు అని పిల్లవాళ్ళు చెప్పారు. పిల్లలంటే దైత్యునికి ఎంత సంతోషమైనా ఆనాటి చిన్న కుర్రాడు కనిపించనందుకు ఎంతో విచారంగా ఉండేది. సంవత్సరాలు గడిచిపోయినాయి. దైత్యునికి ముసలితనం వచ్చింది. పూర్వం మళ్ళీ పిల్లలతో ఆడుకునే ఓపిక లేదు. అందుకనే వాళ్ళ ఆటలు చూస్తూ కూర్చునేవాడు.
తోట నిండా ఎన్నో రకాల అందమైన పువ్వులున్నవి. ఈ పిల్లలే ఆ అందమైన పూలు అని అనుకునేవాడు. ఒక శీతాకాలం నాటి ఉదయం దైత్యుడు బద్ధకంగా నిద్రలేచాడు. ఇప్పుడు శీతాకాలం అంటే దైత్యునికి కోపం లేదు, ఎందుకంటే ఈ సమయంలోనే చెట్లు విశ్రాంతి తీసుకుంటవి, వసంతం రాగానే అవి తిరిగి పువ్వులు పూస్తవి. తోటలో ఒక మూలనున్న చెట్టు నిండా పూలు ఉన్నవి. ఆ చెట్టు కొమ్మలు బంగారు రంగు కలిగి ఉన్నవి, దాని పండ్లు వెండి రంగులో ఉన్నవి. ఆ చెట్టు కిందనే ఆనాటి చిన్నపిల్లాడు నిలబడి ఉన్నాడు. దైత్యునికి ఎంతో సంతోషమైంది. గబగబా ఆ చెట్టు వైపు పరిగెత్తాడు. పిల్లవాణ్ణి సమీపించగానే దైత్యునికి ఎంతో కోపం వచ్చింది. ఆ కుర్రవాడి చేతుల మీద కాళ్ళ మీద మేకులు కొట్టినట్లు గుర్తులున్నవి. నిన్ను గాయపరిచింది ఎవరు అని గర్జించాడు. చెప్పు, వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అని ఉరిమాడు. ఈ గాయాలు ప్రేమగాయాలు అన్నాడు కుర్రవాడు. దైత్యుడు భయపడ్డాడు. ఆ కుర్రవాడి ముందు భక్తితో మోకరిల్లి, నీవు ఎవరివి నాయనా అని అడిగాడు. చిన్నవాడు చిరునవ్వుతో, ఎవరినైతేనేం, ఈ ఒక్కరోజు నీ తోటలో నన్ను ఆడుకొని తర్వాత నీవే నా తోటలోకి వద్దువు గాని, నా తోట స్వర్గంలో ఉంది అన్నాడు. ఆ సాయంత్రం పిల్లలు తోటలోకి ఆడుకునేందుకు వచ్చేటప్పటికీ దైత్యుడు చెట్టు కింద చచ్చిపడి ఉన్నాడు. అతని శరీరం పూలతో కప్పబడి ఉంది. ఆ పువ్వుల పరిమళం తోట అంతటినీ అలుముకుంది. కథ సమాప్తం.